వారినైనా సాంచయగలిగిన నా దేవుడవు, గుట్టి వారినై. ఇప్పుడు హీల్ అయిన చేతులు ఎత్తండి, చేతులు ఉంచండి, చేతులు ఉంచండి. నీడ పడితే కిడ్నీలో రాళ్ళు ఎలా కరుగుతాయండి, నొప్పులు ఎలా పోతాయండి? అలా నాడు అపోస్తుల కాలంలో చేసిన అద్భుతాలు ఈనాడు చేయగలడని నేను నమ్మాను. ఆయన అభిషేకాన్ని అడిగాను. కొంతమంది విమర్శించి షర్ట్ పట్టుకుంటే హీల్ అవ్వటం ఏంటి, కళలో చూస్తే హీల్ అవ్వటం ఏంటి, ఉడితే ఆయన మనుషులే అబద్ధాలని ఒక ఆయన పుస్తకం కూడా రాసేశాడు. ఇంకా రోషం వచ్చింది నాకు. వాళ్ళు విమర్శించడానికి ఆధారాలు లేని బైబిల్లో వాక్యానుసారమైన ప్రూఫ్ నాకు కావాలి ప్రభు అని అడిగితూ ప్రార్థన చేస్తున్నా. అంతే, ఓ అదృశ్యాస్తం. నేను ప్రార్థిస్తూ ఉండగానే నా తల మీద అలా పెట్టి ప్రేయర్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. నీడ పడితే రోగులు స్వస్థపడ్డ అపోస్తలు కార్యాలు తప్ప నేనేది ఎక్కడ చూడలే. మీరు ఏది ఎక్కడ చూశారని చెప్పండి. ఇండియాలో ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కడ జరగల. మొట్టమొదటగా ఈ పరిచయలో జరుగుతున్నాయని అనేకులు చెప్తున్నారు. నాకైతే తెలియదు ఎక్కడ జరిగితే గనక వాళ్ళకున్న అభిషేకాన్ని బట్టి కూడా దేవునికి కోట్లాది వందనాలు, స్తుతులు. ఆమేన్. మాట్లాడుతున్నానా? అలాంటి సినిమాలకు వెళ్తావు, అక్కడి వచ్చిన తర్వాత ఇక దడ శ్మశానాలు గుర్తొస్తాయి. ఒక డెడ్ బాడీ, ఒక స్కెల్టన్ నీ పక్కన ఉంటుంది, ఇక అక్కడి నుంచి ఇక పగలల్లో బాగానే ఉంటావు, రాత్రి అయ్యేసరికి ఏవో అయిపోతావు ఉంటుంది, ఇక ఏదో అయిపోతూ ఉంటావు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలవ కన్నడ దేవుడు. వాటితో నీకెందుకు పని? ఏది వింటావో ఏది చూస్తావో అదే ఆలోచిస్తావు. రెండవది, నీ మనసు ఏదయ్యిందో అదే చూస్తావు, అదే వింటావు. ఏ గూటి పక్షి అని మాట్లాడలే. ఓ తాగుబోతు హైదరాబాద్ వచ్చాడు. ఫస్ట్ రావటం ఏమైతుకుంటాడు, బ్రాందీ షాప్ ఎక్కడుంది, వాడు కంపెనీ ఇచ్చేవాడు ఎక్కడున్నాడు ఎదుకుంటాడు, ప్యాక్ ఆడేవాడు ఇచ్చేవాడు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు, కంట్రీ క్లబ్ ఎక్కడుంది, ఇంకొక క్లబ్ ఎక్కడుంది, మరి ఒక్కడే ఆడలేడు కదా ప్యాక్ ఆట, మరి ఎవడుండాలి? అరే మాట్లాడలా, వీళ్ళకి జత ఉండాలి. అవునా? ఆ పక్షి ఎక్కడుంది ఎదుక్కుంటూ ఉంటాడు. అదే వేశ్యాలోలుడు వచ్చాడు, వాడి మైండ్ ఎక్కడ, ఎవరన్నా అందమైన ఆడపల్లి వచ్చిందా, ఇక అట్టే గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటాడు. ఏ గూటి పక్షి అంటే ఇంటర్నల్గా నువ్వు దేనితో నింపబడి ఉంటావో అదే మాట్లాడతావు, అదే ఆలోచిస్తావు. ఎస్, యేసు రక్తములో కడగబడితే, ఆయన ఆత్మకు నువ్వు చోటిస్తే ఈ చట్టంతో కొట్టుకుపోద్ది. ఆయన బిడ్డగా ఉంటావు, ఆయన ఆత్మతో నువ్వు నింపబడతావు. ఆయన ఆలోచనలు, ఆయన మనసు, ఆయన ఉద్దేశాలు నీకు వస్తే అక్కడి నుంచి ఆ పాపిష్టి స్నేహాలను నువ్వు మానేస్తావు. అలాంటి వాటిని నువ్వు చూడవు, వాటి జోలికి వెళ్ళవు. నెక్స్ట్ దేని గురించి చదువుతావు? దీవారాత్రములు. యెహోషువ ప్రభువు ఏం చెప్పారు? దీవారాత్రములు నా గంధమును నువ్వు ధ్యానించు. నీ సేవకుడైన మోషే దర్శించిన ధర్మశాస్త్రాన్ని కుడికి గాని ఎడమ గాని తొలగిపోవద్దు. యెహోషువ ధైర్యంగా ఉండు, నువ్వు అడుగు పెట్టు స్థలం మీద నీకు స్వాస్థ్యం ఇస్తాను. మీలో ఒక్కడు 1,000 మందిని చంపుతాడు. ఏ శత్రువు నీ ఎదుటి నిలబడలేడు, నీకు విరోధంగా రూపడే ఆయుధమును ఓర్తెల్లదు. అది ప్రభు చెప్పిన మాట. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు, అవి దేవుని మాటలు, దేవుడు స్వయంగా పలికిన మాటలు. ఆ మాటలను ఎప్పుడైతే నువ్వు పదే పదే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు నీకేమవుతుంది? విశ్వాసం పెరుగుద్ది. అలాగే విశ్వాసమును గురించిన బోధ ఎప్పుడైతే వింటావో, వినటం వల్ల ఏం పెరుగుద్ది అంట? విశ్వాసం పెరుగుద్ది. ఎప్పుడైతే నీ విశ్వాసం ఇంప్లిమెంట్ అవుతూ ఉంటావో నువ్వు ఆత్మీయంగా బలవంతుడవుతావు, ఆత్మపూర్ణుడు అవుతావు. ఏ సమస్యను లెక్క చేయో, ప్రతి కూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చేస్తావు. ఒకవేళ అలాంటి కళ ఏదన్నా వాడు బెదిరించడానికి అలా వచ్చిందా, ఏ సైతానా నిన్ను బంధిస్తున్నానంట, ఎప్పుడైతే నువ్వు భూమి మీద బంధిస్తావో పరలోకము నేను బంధిస్తాను అని చెప్పాడు దేవుడు. సంఘానికి అంత ఫౌరం మత్తయి సువార్త 16:18 వచ్చిన, అందుకని ఆ ప్రభావం ఆ ఫౌరం నా సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి. చాలా మందికి తెలియదు, ప్రపంచంలో సంఘానికి ఇచ్చిన అధికారము అభిషేకము ఏ వ్యవస్థకి ఇవ్వలేదండి. ఎందుకని? సంఘము ఆయన పెళ్లి భార్య, ఆయన రక్తములో కడగబడిన బ్రైడ్, పెళ్లి కుమార్తె. గ్రహించండి, భూమి మీద నువ్వు ఏది బంధిస్తే పర్లోకం దాన్ని బంధిస్తానన్నాడు దేవుడు. భూమి మీద ఏది ఇప్పుతావో పర్లోకం దాన్ని ఇప్పుతానన్నాడు. దశ వాడిని నువ్వు ఆటాడించాలి, నువ్వు తరిమి కొట్టాలి. అందుకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, అందుకు నువ్వు పిలువబడ్డావు.
వాడి పన్నాగాలని నీవు నేను బంధించినప్పుడే, అరికట్టినప్పుడే ఈ లోకంలో పాపం అరించిపోద్ది, దురాత్మలు ఉండవు. దురాత్మలే వ్యాధులను, బాధలను, సమస్యలను, మానసిక ఒత్తిడిని తీసుకొచ్చి పాపం వైపు మనుషులు ఎంకరేజ్ చేసి, సృష్టికర్తను దేవుణ్ణి తెలుసుకొని సృష్టి వైపు అట్రాక్ట్ చేసి, దేవుణ్ణి నమ్మినామన్న వ్యక్తులను కూడా ఏం చేస్తున్నది, లోతైన భక్తి మెట్టులోకి వెళ్ళనివ్వదు, లోతైన మారు మనసు పొందనివ్వదు, విధేయులుగా ఉండనివ్వదు, విశ్వాసములో బలపడనివ్వదు. లోక సంబంధమన్నీ కూడా నీలో ప్రవేశపెట్టి వాడు ఎప్పటికప్పుడే టీచ్ చేసేవాడు. ఆయన్ని నమ్మద్దు బ్రదర్, అంత మారు మనసు అవసరం లేదు, ఇవన్నీ మానాల్సిన అవసరం లేదు. సినిమాలు మాని షికార్లు మానేమంటాడంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, లంచం తీసుకోవద్దాం అంటాడు ఆదాయం ఎలా వస్తుంది, వచ్చే జీతంతో సరిపెట్టుకుంటే ఇల్లు ఎట్టా కొంటాం, ఈ అప్పులన్నీ ఎలా తీరతాయి, లంచం ఇచ్చి 10 లక్షలు ఇచ్చి జాబ్ కొన్నా నేను, లంచం ఏముందా, జాబ్ లేదు, మరి 10 లక్షలు సంపాదించాలంటే లంచం తీసుకోవాలా, అదే పెట్టుబడి పెట్టాను కాబట్టి రాబట్టాలి, మరి అలా చెప్తే ఇలా చెప్పే సంఘాలకు వెళ్తే ఎట్లా, ఏదో జస్ట్ ఫార్మాలిటీ వెళ్ళాలా రావాలా, లేదంటే క్రిస్మస్కో జనవరికో ఈస్టర్కో వెళ్ళి జస్ట్ వచ్చేసేయాలా, ప్రేయర్ అంటే ప్రేయర్ అంతే, జస్ట్ మమ్మల్ని కాపాడు దీవించు మాకు కావాల్సిన అంతే, అంతవరకు ఏదైనా వ్యాధి వస్తే బాధ వస్తే అప్పుడు ఇంకా కొంచెం ఏదో పాస్టర్తో ప్రేయర్ చేయించుకోవాలా, అందుకనే దినాలను దర్శింపకుండా ముఖాన్ని కొడితే మన కోసం ప్రార్థన చేస్తాం. ఓకే, ఒకవేళ ఏమైనా అయింది అనుకో మనకి, అవునా, ఆ సమాధి పెట్టేది వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, వాళ్ళు చేసేస్తారు. పరదేశులము ప్రియులారా, ఈయన రాకపోయినా సరే ఆయన దశం భాగం వస్తే ఆ పాస్టర్ గారు కడుపు నిండిపోద్ది, ఎందుకంటే మెంబర్షిప్ ఉంది కాబట్టి. ఆ తర్వాత పెట్టు మేడ రైట్ అందరు, ఇది అప్పుడు సొట్ట కాల్చాడు, అప్పుడు వీడి కాల్చాడు, అప్పటి వరకు తాగాడు, అప్పటి వరకు సెకండ్ సెటప్తో ఉన్నాడు, ఆయన దగ్గర ఈయన పాట పరదేశులము ప్రియులారా. మన పురం ఇది కాదంట, ఎక్కడా ఆలకపురం నరకం, అర్థమవుతుందా, ఆలకపురం ఆ తీసుకెళ్ళాయనికి నరకమే, వెళ్ళక నరకమే. నేను కొంత చూస్తానండి, భలే వింతగా ఉంటుంది. మెమోరియల్ సర్వీస్ ఏంటి పిల్లరా, నీటి మంత్రుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఈయన గారు అసలు ఎలా ఉండేవాళ్ళంటే, అసలు ఎంత ఆత్మీయుడంటే, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన వాటినన్నిటి మనం కొనసాగించడం మనకు ఆశీర్వాదం, అంత ఆదర్శమూర్తి అని ఒక ఆయన గురించి తెగ చెప్తున్నాడు పాస్టర్ గారు. ఆయన తర్వాత ఇంకొక ఆయన, ఎందుకని తర్వాత ఐదు వందలు ఇచ్చారు వీళ్ళు ఆ మెమోరియల్ సర్వీస్కి వచ్చిన ఆ పాస్టర్లు అందరూ 10 మందిని పిలిచారు, తలో ఒక 500 ఇచ్చారు కదా, సూట్ వేసుకొచ్చారు, సూట్ వేసుకొచ్చారు వీళ్ళు మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నారు. ఎవరైనా అబ్బాయి ఎంత గొప్పవాడు ఉంటాడు అనుకుని, ఓ నేను ఆరబడిపోయి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నీతి మందిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అంటున్నారు, నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ తర్వాత పక్కన వాళ్ళు ఎవరిని అడిగాను నేను, అప్పుడు చెప్పారు వాళ్ళు ఏమని, మనడు మనడు వరకు సొట్ట తిరగేసి కాల్చేవాడు అంట, ఏంటంటే సొట్ట తెరేసి కాల్చేవాడంట. భార్య ఉండక సెకండ్ సెటప్ దగ్గర ఉండి అక్కడ ప్రాణం విడిచాడంట, మొదటి భార్య తెచ్చుకున్నాడు ఎందుకు, ఆస్తి కోసం. నా మాట అర్థమైందండి, ఈయన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటే ఈ 10 మంది పాస్టర్లకి. ఏ అసలు ముందు నరకంలో ఏళ్ళయ్యాలి, నేను నిజం మాట్లాడుతున్నాను, నేను బైబిల్ ఏం చెప్తుంది, పాపము చేయవాడు పరలోకానికి విరోధి, సాతానిక ఏజెంట్. మా లాంటి సేవకులైనా, విశ్వాసులైన స్వాత్వికులైన, గాయకులైనా, మ్యూజిషియన్స్ అయినా సరే, ఏ ఆత్మ సేవకుడిమే పనిచేస్తుందో అదే ఆత్మ సంఘమే పనిచేస్తుంది. సేవకుడు వెళ్ళేనా సంఘం పరలోకం వెళ్ళదు, ఇది చాలామంది తెలియదు. ఈ మిస్ట్రీలు సైతాన్ గడు అర్థం కానివాడు, చక్కగా మేకతోలు కప్పుతూ ఉంటాడు, గొర్రె చర్మం కప్పిన తోడేళ్ళ తయారు చేస్తూ ఉంటాడు అపవాది, ఎందుకని వాడు యుక్తిపరుడు. అంత మారవసలేదు బ్రదర్, అంత మారం. మొన్న మన 5 రోజుల మీటింగ్లో తిరుపతి నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, ఆయన 8 డిగ్రీలు ఉన్నాయి, ఆయనకి 2 గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఆయన వాళ్ళ డాడీ చెప్పాడంట, సేవకుడు ఆయన, అరే నీకు 8 డిగ్రీలు ఉన్నా సార్, అడ్వకేట్ ఆయన, నువ్వు 8 డిగ్రీలు ఉన్నా సరే పరలోకంలో ఆ డిగ్రీలు పనిచేయవు కదా అని అంట. ఆ మాట పట్టుకుంది ఆయన్ని, మారి మళ్ళీ ఆయన సేవకుడు అయ్యాడు. ఒకరోజు ఆయన ఒక పెద్ద సేవకుడుగా ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్ళాడంట, చాలా ఆ ఏరియాలో పెద్ద సేవకుడు అని విన్నాడట. తిరుపతి వస్తే అక్కడ కలవడానికి వెళ్ళాడు, ఒక లాడ్జ్ దగ్గరికి, హోటల్ దగ్గరికి. ఆయన బస్సు వేస్తున్నాడంటే వెళ్ళేసరికి ఆయన చుట్టుకొలుతున్నాడంట, అయ్యారు ఇదేంటి మీరు చుట్టుకొలుస్తున్నారేంటి, సేవకులు అలా చేస్తే విశ్వాసులు పాడైపోతారు కదంటే, దట్ ఈస్ ప్రొఫెషన్, ఏంటంటే దట్ ఈస్ ప్రొఫెషన్, వృత్తి, వృత్తి వేరు నిజ జీవితం వేరు అన్నాడంట. చెప్పాలి వృత్తే ఇది. కొందరికి ఏ సంఘానికి వెళ్ళాలో తెలియదు,
ఆ సంఘాన్ని ఎలా కట్టాలో తెలియదు, అట్ట నేను ఏదో గొప్ప చెప్పట్లా, ఆయన నేర్పారు, ఆయన మాట్లాడారు కాబట్టి నాకు తెలియదు. అలాంటి దైవజనుడికి నడిపించారు. ఒక్కటే చెప్పాడు ఆ దైవజనుడు, జీవించిన దాన్ని బోధించకు, అబద్ధాన్ని బాగా పండించినందుకు, ఆ రాసిన కథలో లీనమైపోయినందుకు ఆస్కార్ అవార్డులు ఇస్తారు. వాళ్ళు జస్ట్ కెమెరా ముందే సినిమా యాక్టర్లు యాక్ట్ చేస్తారు, కానీ క్రైస్తవుడు రోజు యాక్ట్ చేస్తాడు. ఎట్లా ఎట్లా? అందరూ కనపడగానే ఆత్మీయుడిగా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, సిస్టర్ బాగున్నారా అంటాడు. పక్కన దొంగసూపులు చూస్తాడు ఆ సిస్టర్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా, సినిమాలు ఒకప్పుడండి అలా చూసేవాడు, ఇప్పుడు మానేసామండి. రిలీజ్ సినిమాలు ఉండేది ఈయనే, మళ్ళీ ఎవరు కనపడకుండా బొరక వేసుకెళ్తాడు అవసరం అయితే. అరేనా, ఎవరు లేకుండా తలుపులు తాళం వేసుకుని లోపల పెట్టేసుకుని అప్పుడు చూస్తూ ఉంటాడు సినిమా, కొట్ల గోపులాగా అర్ధరాత్రి వచ్చే ఆ బూతి సినిమా. ఒకటి చెప్పాడంట నా సేవకుడు, యాక్టర్గా ఉంటే మనం పరలోకం చేరం చేర్చుకునేది ఆయన మనుషులు కాదు. మనుషులు మనల్ని పైకి భక్తులు అనుకోవచ్చు, కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఎవడును తను తను మోసము చేసుకోకూడదు. అలాగే సేవకుడు మోసగాడా, ఆత్మీయుడు కాడా, పాపాన్ని విడిచిపెట్టలేదా, సంఘం మీద సేమ్ స్పిరిట్ పనిచేస్తుంది. వాళ్ళు కూడా వేషధారులుగా ఉంటారు. సేవకుడు కుటుంబాన్ని కట్టుకోలేదా, వచ్చే విశ్వాసులు కూడా కట్టుకోలేరు. సేవకుడు జయ జీవితం లేదా, వాళ్ళకి దొరకదు. సేవకుడు విశ్వాస వీరుడు కాదా, జయమునందిన వాడు కాదా, విశ్వాసులు కూడా అలాంటి తయారు. ఎందుకని శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడని రాసింది. బి కేర్ఫుల్. దేవుడికి ఎన్ని ఆత్మలు ఇస్తారో అన్ని ఆత్మలకు ఉత్తరవాది. లెక్కప్ప చెప్పాలంటే ముందు నిన్ను జాగ్రత్త. తద్వారా తన కంత లేదు, మేడకు గంతల ఉండొద్దు. అవి మా జీవితాన్ని మలచినవి. ఒక ఆత్మిక విలువేంటో, పరిస్థితులను ఎలా జయించాలో, అపవాది బారి నుంచి ఎలా తప్పించుకోవాలో, ప్రజలు ఎలా తప్పించాలో అనేది నేర్చుకున్నవాడే ఆత్మీయుడు. ఎవరైతే ఈ మెట్టుకు రాగలుగుతాడో ఆ వ్యక్తి పేరు చెబితే వాడికి దడ, వాడికి భయం. నువ్వు పోలీస్, నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తిస్తావు. దేనికి భయపడవు, ఏ సమస్యకు నువ్వు భయపడవు, ఏ శత్రువుకు నువ్వు భయపడవు, ఏ వ్యాధికి నువ్వు పడవు. ఐ డోంట్ కేర్ అంటావు సైతాను గాడిని. ఎప్పుడైతే నువ్వు ఈ మాట మాట్లాడతావు వాడికి ముందే భయం. ఎందుకని? ఆడు భయస్తుడు, ఏనాడో ఓడిపోయాడు. నువ్వు విజేతవు. ఎందుకని? నీ వెనకాల ఉన్నది ప్రభుత్వము, రాజు, రారాజు ప్రభుత్వం. ఒక్క మాటలో సృష్టించిన వాడు ఆయన. ఆమే ఎస్. ఆయన నీడ పడితే రోగులు స్వస్థపడతారు. ఆయన మాట సెలవిస్తే ప్రపంచం నిర్మాణం చేయబడి జరిగిందే. చనిపోయిన వ్యక్తి లాజరు మరణము అతన్ని ఆపలేకపోయింది. మరణము క్రీస్తుని సంఖ్యలతో బంధించలేకపోయింది. దానికి తెలుసు, ఆయన వస్తే నా వల్ల కాదని. ఆయన రక్తంలో కడబడి నువ్వంటే వాడికి భయం. కానీ ఎప్పుడైతే నువ్వు వాడికి భయపడుతున్నావో వాడు నేను బెదిరిస్తున్నాడు, నేను కమలిస్తున్నాడు, నేను బలహీనంగా చేస్తున్నాడు, నేను పాపములోకి నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే పాపం నీలో నాలో ఉంటుందో, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకున్న తర్వాత కూడా బిడ్డలు వినండి, మనకు అసూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ పాలసీ చేసావు, చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది లేదా, అది మెచ్యూరిటీ అయితే నీకు ఫండింగ్ వస్తుంది. కానీ టైంకి నువ్వు ఏం చేయలేదు, ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కట్టకపోతే మరి ఇస్తారా చెప్పాలి, ఎంతమంది ఒప్పుకుంటారు ఇస్తారా? ఎవరు? సేమ్ ఇది కూడా అంతే. మధ్యలో నువ్వు క్రీస్తు బిడ్డవయ్యి ఉండి లోకానికి అడుగులు వేసావా, అసూరెన్స్ కోల్పోతావు. నువ్వు దాన్ని చేయకోకుండా ఉన్న, దానికి ప్రేరేపించేవాడు కూడా వాడే, సమర్థించేవాడు కూడా వాడే. వాడికి నువ్వు చోటు ఇవ్వలేరా? నువ్వు క్రీస్తు బిడ్డ, నిన్ను ముట్టాలంటే వాడికి దాడ. నీ ఇంటి పేరుకి ఆ సందుకు రావాలంటే, అమ్మో ఆయన ఆ పరలోక నేస్తాను సంఘానికి వెళ్ళాయని ఆ బ్రదరు ఈ సందులో ఉన్నారు కదా, నేను ఈ సందులోకి రాను, పక్క సందులోకి వెళ్తా అంటాడు సైతాను గాడు. ఛాలెంజ్ చెప్తున్నాను, ప్రతి సమస్యని పాదాల కనుక రావాలా. రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ సంచరించు రోగమునకైనాను, దేనికి నువ్వు భయపడుకుందు? ఏ పరిస్థితి నువ్వేలాలి? అప్పులు నిన్ను ఏలకూడదు, దరిద్రం నిన్ను ఏలకూడదు, సమస్య నువ్వు ఏలకూడదు. అసలు నేను అప్పులో ఉండటం ఏంటి క్వశ్చన్ వేసుకోవాలి. నేను వ్యాధితో ఉండటం ఏంటి? క్రీస్తు రక్తంలో కడుగుబడిన బిడ్డను, ఆయన గాయాల్లో నాకు స్వస్థత ఉంది. ఏనాడో విడుదల చేశాడు ఆయన, నేను ఎందుకు వ్యాధితో ఉండాలి? ఏనాడో ఆయన నా కోసం దరిద్రుడయ్యారు, ఐశ్వర్యవంతుడయ్యి నన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి. నేను ఎందుకు అప్పుల్లో ఉండాలి? సిలువలోంచి తిరిగి, ఆయన మరణంలో నుంచి తిరిగి లేవగానే సమాధానం కలుగునుగాక అన్నారు. అంటే
నీకు ఇరుగు పొరుగు వారికి, నీకు నీ తల్లిదండ్రులకి, నీకు నీ భార్యకి సమాధానం ఇచ్చారు, సమాధానం ఏర్పరిచారు. మనం ఎందుకు కొట్టుకు చావాలి? మీకు సమాధానం కలుగునాక అన్నారు. కాబట్టి చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయం చదవండి. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడారు? 4 సార్లు చెప్తారు, మీకు సమాధానం కలుగునుగాక. సమాధానం తీసుకొచ్చారు. సమాధానం కర్త. మాట పాడతావు, మాట మాట్లాడతావు, బైబిల్ చదువుతావు, సమాధానం పొందలేవు నువ్వు. ప్రయోజనం చెప్పాలి. ప్రయోజనం ఏమిటి? మన బ్రదర్ చెప్తున్నాడు, అయ్యా నేను మెడికల్ స్టోర్ వాడనయ్యా, కానీ ఎందుకో నాకు మా మెడిసిన్ నాకు పనిచేయమన్నాడు ఆయన. అదే ఒక డాక్టర్ గారు వచ్చి కలిసారు, ప్రొఫెసర్, ఆయన మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, అయ్యా ఎందరికో ట్రీట్మెంట్ చేశానయ్యా, కానీ నాకెందుకో ఈ వ్యాధులు నాకు తగ్గిపోయా అన్నాడు ఆయన. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారన్న? యేసుక్రీస్తు మెడిసిన్ అయ్యా నాకు తెలుసయ్యా అన్నాడు ఆయన. మీకు అభిషేకం ఇచ్చాడు, ఒక్క ప్రార్థన చేయండి నాకు తగ్గిపోద్ది అన్నాడు ఆయన. అవును అంకుల్ అని ప్రే చేశాను, 1 మినిట్లో హీల్ అయిపోయారు ఆయన. బాబు నీది నిన్ను కలవడానికి నేను సుమారుగా 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఆ రోజు నష్టపోయేవాడేమో అన్నాడు. ఏంటన్న? అప్పుడు నీ అభిషేకం తక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగింది. నేను ఈ 3 మంత్స్లో ఎంత పెరిగిందో నేను అబ్జర్వ్ చేశాను. దగ్గరికి వచ్చాను ఆయన, బిడ్డారా గమనించండి, నేను ఎప్పుడు అదే గమనిస్తా, అదే ధ్యానిస్తా, అదే ఆలోచిస్తా. అందుకే నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు వినే వాక్యం, నువ్వు వెళ్ళే సంఘం మీద ఆధారపడింది. నీ ఆత్మీయ జీవితం, నీ భవిష్యత్. అందుకే పదే పదే చెప్తున్నాను, ఆత్మీయుడ నువ్వు బలవంతుడు కావాలి, నువ్వు విజేతవుగా ఉండాలి. దేవుడు ఇప్పుడు నిన్ను ఓడిపోయిన వాడుగా ఆయన చూడలేడు, నిన్ను విజేతగా చూడాలని ఆయన జయించి సమస్తం రెడీ చేసి పెట్టాడు. నువ్వు చేయాల్సి నేను చేయాల్సిన భక్తి జస్ట్ 4 or 5% అంతే. ఆయన కలుపుకొని మాట్లాడటం, ఆయనతో కలిసి ఆలోచించడం, ఆయనతో కలిసి అడుగులు వేయటం అంతే మనం చేయాల్సింది. 95% సిలువులు ఎప్పుడో చేసేట్టు పెట్టేశాడు ఆయన. ఓ కొంతమంది అన్న ఇంత భక్తి చేయాలన్నా, చేసేది ఏంటి గోంగారు? మనం 5% అని మనకు అర్థమైంది. అది నాకు అర్థమైన తర్వాత ఎక్స్ప్రెస్ ఆగల. అది అర్థం కాకముందు నేను కూడా అనుకున్నా, ఇంత బరువు ప్రయాసపడి భారము సమస్యలు నాయటకు రండి, నీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. పాపం మానేయాలి, అది మానేయాలి, అట్టం మాట్లాడు, ఇట్టం మాట్లాడకూడదా, ఎట్లాగా అట్లాగా నానా తండాలు పడ్డా. తర్వాత ప్రభు చెప్పారు, పిచ్చోడు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాను రయ్యా, ఇది కృప. ఈ కృపను బాగా ధ్యానిస్తే నువ్వు పాపం అసహించుకుంటావు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? మట్టి తినే పిల్లోడికి బెల్లం గడ్డేస్తే బెల్లం రుచి అలవాటు తెలియగానే మట్టి ఈజీగా మానేస్తాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పాలి? ఎంతమందికి అర్థమైంది? దట్స్ ఆల్. ఇది కూడా అంతే. ప్రభు నాకు అర్థం చేశారు, నువ్వు నా కృపలో నువ్వు గనక నిరంతరం అడుగులు వేస్తున్నావు, నన్ను ధ్యానిస్తున్నావా, నా శక్తిని కళ్ళారా చూస్తున్నావా, అంతే. ఏమన్నారు? లోకాన్ని మర్చిపోతావయ్యా, పాపం మీద నీ కోరిక రాదయ్యా, రోజు రోజుకి బలవంతుడు అవుతావు, రోజు రోజుకి నా స్నేహం కలిగి ఉంటావు ఆనోకులాగా, రోజు రోజుకి పౌల్లా బలపడిపోతావు, అంతే. అది ప్రభు నాకు చెప్పిన మాట. అందుకనే ఈ పరిచయలు ప్రతి ఒక్క వ్యక్తిని అలా తయారు చేయాలి నా కోరిక. ఆమేన్. భయాన్ని నువ్వు నేను భయపెట్టాలి. అందరు చెప్పండి, భయాన్ని భయపెట్టాలి. మనల్ని చూస్తే ఆడికి దడ రావాలి. నీవు నేను చేయాల్సింది ఒక్కటే 5%. ఆయన బిడ్డ, ఆయన రక్తం పేరు చెప్తే వాడికి దడ, ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలి, ఆయన బిడ్డలు సమస్యను ఎదిరించి వాటిని ఓడించి నేను విజేతగా నిలవాలి. ఎందుకని? నా యేసుకు మహిమ తేవాలి, నా క్రీస్తుకి మహిమ తేవాలి. ఆయన రాజులకు రాజు, ఆయన రాజ్యంలో ఉన్నానే. ఆడ రాజ్యంలో ఉంటే వాడి ప్రభుత్వాన్ని నేను బానిస్తాను, వాడు చెప్పినట్టు నేను చేయాలి. వాడి ప్రభుత్వం అధికారం నా మీద లేదు. ఎందుకని? జస్ట్ లైక్ ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి మనం వీసా తీసుకున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పర్మనెంట్ ఉండిపోవాలనుకున్నాం, ఉండిపోయాం. అమెరికాను లేదా ఆస్ట్రేలియా లేదా నైజీరియా ఎక్కడన్నా ఒక యూరప్ కంట్రీ కానీ ఏదన్నా కానీ అక్కడ మనం పౌరసత్వం తీసుకున్నాం. అక్కడి నుంచి ఏమవుద్ది? ఇండియాలోనే మన పౌరసత్వం క్యాన్సిల్ అవుద్ది. అక్కడ చట్టం, అక్కడ ప్రభుత్వం మన మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. వాటిని మనం ఫాలో చేయాలి. ఇక్కడ మన మీద ఈ అధికారాలు ఉండవు. సేమ్ సైతానుగడ రాజ్యం దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు సైతానుగడ అధికారం మన మీద పనిచేయదు. మనం పరలోక సిటిజన్స్. మనం ఆమేన్. ఆ పౌరసత్వం ఉంది మనకి, ఈ గ్రీన్ కార్డు ఉంది మనకి. అందుకని ఆ గ్రీన్ కార్డు కావాలని రక్షణ పొందాలి. రక్షణ పొందిన బిడ్డ పాపానికి ఎంకరేజ్ చేశాడు, ఆ పోరా అది నీ పని, అది నేను నిన్ను
తొక్కే వ్యక్తిని నేను. అదే 91వ కీర్తన 12వ వచనం 13వ వచనం. నాగు పాము నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నమ్మిన వాళ్ళు చెప్పడు కూడా దేవుని మహిమపరదాం. దేవుడు చెప్తున్నారు మాట, అసలు వాడి భయపడదంటే వాటి నువ్వు తొక్కేవాడవని. మార్సువాత 16:20 ఏం రాయబడి చూడండి, సమాధానకర్తగా దేవుడు సాతాను మీ శీఘ్రముగా మీ పాదముల కింద చితక త్రొక్కించును. అందుకే నా ఆత్మీయ బలపడాలి, శక్తితో నింపబడాలి. అప్పుడు దేవుడు నీలో నాలో ఉండి అద్భుతాలు చేస్తారు. నీవు నీ కొరకే కాదు, నీవు అనేకులు దీవెనకరంగా మారాలని దేవుని కోరిక. నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులను బలపరచాలి. ధైర్యించడిన వారిని ధైర్యపరచడానికి నీవు, అనేకులు పాపంలో ఉన్నవారిని పాపంలోంచి విడిపించడానికే క్రైస్తవుడు. అలాంటి సోల్జర్గా నువ్వు ఉండాలి. కానీ నువ్వు పాపం చేస్తే ఎవరిని విడిపిస్తావు? నువ్వే దరిద్రంలో ఉంటే ఎవరికి సహాయపడతావు? నువ్వే వ్యాధుల్లో ఉంటే ఎవరిని స్వస్థపరుస్తావు? నీకే సమాధానం లేకపోతే ఎవరికి? రా ఈరోజు బయటికి రా, భయపడకు, వేటికి దానికి లొంగకు, అపవాదికి లొంగకు. వాడిని ఎదిరించు, వాడిని ఎదనండి, పారిపోతాను రాయబడింది యాకోబు పత్రిక 4:7 వచనంలో. ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు బలవంతుని చేతిలో బాణం వంటి వాడు తయారైనప్పుడు వీళ్ళు లిక్కు పెడతాడు దేవుడు నిన్ను పెట్టి, బాణంగా పెట్టి. అంటే సూటిని వదిలితే దూసుకుంటూ వెళ్ళిపోవటమే, ఛేదించుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఇంకా ఆగకూడదు. అప్పటికి నీ పేరు నా పేరు చెప్తే కూడా వాడికి దడ, ఎందుకని యేసుక్రీస్తును కలిగి ఉన్నాము కాబట్టి. ఆమేన్. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడావు. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ సంచరించు బాణమునకైనా భయపడకుండు అన్నావు. దేని విషయాలు భయపడకుండా నీకు ఇష్టంగా జీవించే కృపను మాకు దయచేయండి. చీకటి ఆత్మను బంధిస్తున్నా, మీరే బంధించండి, విడుదలనివ్వండి, జయమునివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఎవరైతే టెలివిజన్లో కూడా వీక్షిస్తున్న వారిని ఇప్పుడు దర్శించండి. వారి భయాన్ని భయపెట్టే మీ వ్యక్తికి లేవనెత్తండి. దుష్టుని బంధిస్తున్నా. లీవ్ మై పీపుల్ ప్రభువా, నీ ఆత్మశక్తి పడి తాకండి. ఎవరైతే విశ్వాసం టీవీ స్క్రీన్ తాగుతూ ఉంటే వాళ్ళకి అభిషేకం ట్రాన్స్ఫర్, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. కిడ్నీస్, హార్ట్, లివర్, లంగ్స్, బ్రెయిన్ ట్యూమర్స్ కంప్లీట్ క్యూర్ అయిపోను గాక. థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ సమస్తం నార్మల్ రిపోర్ట్స్ వచ్చింది గాక. హార్ట్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయి స్వస్థత కలిగి నార్మల్ రిపోర్ట్స్ వచ్చి సర్జరీస్ కూడా క్యాన్సిల్ అయిపోను గాక. అమ్మైన్ అమ్మైన్ ఆమెన్. దేవుడవు ఎలా స్వస్థపడతారో చూడండి. మీరు అందరూ గుట్టి వారినైనా కృంటి వారినైనా స్వస్థపరచగలిగిన నా దేవుడవు, నా గుండె చప్పుడు నీవేనా యేసయ్యా, నీ కృపతో నన్ను కనికరించుము మెస్సయ్యా, నా గుండె చప్పుడు నీవేనా యేసయ్యా, నీ కృపతో నన్ను. ఇప్పుడు మీరు ఆయాస ఉన్నవాళ్ళు గట్టి గాలి పీల్చి చూడండి. శ్వాస ఈ నోస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు ఒక నాజల్ క్లోజ్ చేసి ఒక దాంతో పీల్చండి. అటు చెక్ చేసుకోండి, త్వరగా త్వరగా తగ్గిపోయింది నాకు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. తగ్గిన వాళ్ళు ఎత్తవద్దు, అబద్ధం చెప్పొద్దు, తగ్గితేనే చెప్పాలి. తగ్గిన వాళ్ళే చెప్పండి, చేయించు. ఇంతమంది షాడో పడితే ఆస్మా పేషెంట్లు, సైనస్ పేషెంట్స్, మహబూబ్నగర్ జిల్లాలో పెట్టిన మీటింగ్లో స్వస్థపరిచారు ప్రభు నీడ ద్వారా. అలా నాడు అపోస్తుల ద్వారా ఇలాంటి అద్భుతాలు చేశారు, ఈనాడు చేస్తున్నారు. జీసస్ ఈజ్ అలైవ్. ఆమేన్. నమ్మశక్యం కావట్లేదా? మీ ప్రాంతం వచ్చి స్వయంగా చూడవచ్చు. మెజీషియన్ షోన నిజంగా యేసు ప్రభు అభిషేకించి అద్భుతాలు చేస్తున్నారా? విమర్శించడం కంటే కళ్ళారో చూసి నమ్మండి, దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యూ. మన లేమెన్స్ గాస్పెల్ ఫెలోషిప్ ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన
ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. స్థలం వెస్లీ బాయ్స్ హై స్కూల్, పీజీ రోడ్, పారడైజ్ హోటల్ ఎదురుగా, సికింద్రాబాద్. మా 2వ మరియు 3వ ఆరాధనలు ఎర్రగడ్డ నందు జరుగును. స్థలం అడ్రస్ కుకట్పల్లి వెళ్ళే హైవేలో ఎర్రగడ్డ ఫ్లైఓవర్ ప్రక్కన విక్టరీ గార్డెన్స్ నందు ఉదయం 9 గంటలకు 2వ ఆరాధన ప్రారంభమగును. మరియు 3వ ఆరాధన 11 గంటలకు విక్టరీ గార్డెన్స్ నందు ప్రారంభమగును. మరియు 3వ ఆరాధన అనంతరం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. మరియు మా 4వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం. స్థలం ఎంజేఎస్ గార్డెన్స్, రైతు బజార్ ప్రక్కన, ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురుగా, షాపూర్ నగర్, జీడిమెట్ల. 4వ ఆరాధన అనంతరం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే.